తూర్పు గోదావరి జిల్లా సంక్రాంతి సందర్భంగా పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు కోడిపందాల వద్దు సాంప్రదాయ క్రీడల ముద్దు అని జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. పందెం జూదండాయిలు వీటిని లెక్క చేయకుండా సంక్రాంతి సంబరాల పేరుతో కోట్ల రూపాయలు ఖర్చు చేసి బర్లు సిద్ధం చేశారు. అయినా పోలీసులు మరియు రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఒక్కొక్క బర నుండి అనగా చిన్న బరికి 50,000 రూపాయలు, పెద్ద బరికి 100,000 రూపాయలు, అతి పెద్ద బరికి 500,000 రూపాయలు అధికారులకు మామూలు ఇవ్వటం జరుగుతుంది. ఓ పక్క కరోనా విజృంభిస్తుంటే మరో పక్క ఒమిక్రాన్ ఓడిసి పడుతుంటే పందెం రాయిల్లో వీటిని లెక్క చేయకుండా ఉంటున్నారు. పోలీసులు ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారు. జిల్లా వ్యాప్తంగా అమలాపురం మండలంలో మరియు ఆళ్లవారం మండలంలో కాట్రేనికోన, ముమ్మడివారం, తాళ్లరేవు, ఐపోలవరం, అయినవిల్లి ఇలా ప్రతి మండలంలో నలుమూలలా పందెం రాయిలు బర్లు ఏర్పాటు చేశారు. మరియు సంక్రాంతి 3 రోజులు అర్ధరాత్రులు చట్టవిరుద్ధమైన ఆటలు పాటలు అశ్లీల నృత్యాలు చేయటం అలవాటుగా మారిపోయింది. అలాగే కుర్రకారు తప్పుత్రవ పట్టించే విధంగా నిర్వాహకులు నిర్వహిస్తారు. ఇంత జరుగుతున్నా అధికారులు తెలిసి తెలియనట్లు వ్యవహరించడం గమనార్హం. నాకు వీడియో సెండ్ చెయ్యి ఇవన్నీ.